ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఎబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం చదువుకుందామా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఈ రీతిగా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టిన చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనం చేసే ఏ పరిచర్య అయినా సరే, ప్రభు నామాన్ని బట్టి చేసే ఏ పనైనా సరే, దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. దేవుడు అధిక రేట్లు ప్రతిఫలం దయచేసే దేవుడై ఉన్నాడు. అందుకనే ఒకడు నా పేరట వచ్చినప్పుడు వానికి గిన్నెడు చన్నీళ్ళిస్తే వాని ప్రతిఫలం పోగొట్టుకోడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం చేసే పని, దేవుని నామాన్ని బట్టి మనము చేసే సమర్పణ, ఇంకా ఏదైనా దేవుడు అధిక రేట్లు, మనం ఇచ్చే సమయం కూడా దేవుడు ఏం చేస్తాడంటే దానికి అధిక రేట్లు దేవుడు దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి అధిక రేట్లు ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రూతు గ్రంథంలో మరి రూతమ్మ ఏం చేస్తూ వచ్చిందంటే తన అత్త అయినటువంటి నయోమికి సేవ చేస్తూ వచ్చింది. కారణం ఒకటే, ఎందుకంటే వృద్ధాప్యములో ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె ద్వారా లాభం ఏమీ లేదు. మరి ఆమెకు సేవ చేయాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది అలా చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మరి ఆమె ద్వారా ఏ లాభం కూడా ఆమెకు మరి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అయినప్పటికీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని నామాన్ని బట్టి ఆమె తన అత్తకు సేవ చేస్తూ వచ్చింది. ఎందుకంటే 1:16 మనకు అర్థమవుతుంది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనెను. అంటే ఇశ్రాయేలుల దేవుని మీద ఆమె అంత విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఒకే ఒక కారణం, ఆమెకు ఆమె తన అత్తకు సేవ చేయడం కారణం ఏంటంటే ఆమె ఒకప్పుడు మోయాబీ వంశములో ఉంది. మోయాబీలు అమ్మోనీయులు 10 తరాల వరకు కూడా ఇస్రాయేల్ జనాంగంలో చేర్చబడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ఆమెను దేవుడు కనికరించి తన వంశంలో చేర్చుకున్నాడు. తన వంశంలో చేర్చుకున్న కారణాన్ని బట్టి, ఆ ఒకే ఒక కారణాన్ని బట్టి, ఎందుకంటే ఇస్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు, ఆయన సర్వలోక సృష్టికర్త, ఆయన ద్వారానే మేలు లేకపోతే ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే సమస్తము దొరుకుతుందని, ఆయనే జీవంగల దేవుడని ఆమె విశ్వసించింది. విశ్వసించి ఆమె అత్తకు సేవ చేస్తూ వచ్చింది. అది ఒకే కారణం, ఎందుకంటే మోయావీయులు అమ్మోనీయులు అక్రమ సంతానం, లోతు యొక్క అక్రమ సంతానం కాబట్టి 10 తరాల వరకు కూడా దేవుని వాక్యంలో ఏమనుందంటే ఇజ్రాయేల్ వంశంలో చేర్చబడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సందర్భంలో ఆమె ఆ ఇజ్రాయేల్ వంశంలో ఉన్నటువంటి నయోమికి కోడలవుతూ వచ్చింది. కాబట్టి ఆ వంశంలో చేర్చబడుతూ వచ్చింది. అదే ఒకే కారణాన్ని బట్టి, జీవంగల దేవుడు నాకు దొరికాడు నా జీవితంలో అని ఒకే ఒక కారణాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఎంతకైనా ఆమె సమర్పణ చేసుకోవడానికి ఇష్టపడదు. అందుకని తన అత్తకు వృద్ధాప్యములో ఉన్నటువంటి అత్తను ఆమె సేవిస్తూ వచ్చింది, ఆమెను పోషిస్తూ వచ్చింది. ఎందుకని 2వ అధ్యాయము తన అత్తతో మాట్లాడుతూ వస్తుంది. ఆమె ఏమంటుందంటే మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమార్తె, నా కుమారి కొమ్మనను. కాబట్టి ఆమె
ఏం చేస్తుందంటే తన అత్తకు పోషకురాలుగా ఉంది, ఆమెను పోషించడానికి ఇష్టపడ్డది, ఆమెకు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డది. వృద్ధాప్యములో ఉండి ఆమె ద్వారా ఈమెకు ఎలాంటి లాభం లేకపోయినప్పటికీ ఆ ఇస్రాయేలు దేవుడైన యెహోవాను బట్టి, జీవంగల దేవుణ్ణి బట్టి ఈమెకు పరిచర్య చేయడానికి ఆమె పూనుకుంది, లేకపోతే ఇష్టపడ్డది, లేకపోతే సమర్పించుకుంది. అందుకని పొలంలోనికి వేరుకోవడానికి ఎలా ఎలా చేస్తుంది ఆమె పని, అందుకని ఇక్కడ రాయబడ్డది ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. కాబట్టి పనివాడు బోయస్తో చెప్తా వస్తున్నాడు. కొంచెం సేపే అంటే అలా ఆమె కష్టపడుతూ వచ్చింది, తన అత్త పోషణ కొరకు, తన కడుపు, తన వాళ్ళ యొక్క పొట్ట పోషణ కొరకు ఏం చేస్తూ వచ్చిందంటే ఎంతో కష్టపడుతూ వస్తున్నట్టుగా యవనురాలైనటువంటి రూతమ్మ ఆమె మరి కష్టపడుతూ వచ్చింది. కారణం దేవుడు మేలు చేస్తాడని ఆమెకు తెలుసు. కాబట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ వస్తుంది. కాబట్టి ఆమెకు ఆమె అత్తకు ఎంతో సేవ చేస్తూ వచ్చింది, తన పోషకురాలుగా ఉంది, ఎంతో కష్టపడుతూ వచ్చింది. కాబట్టి ఆమె మంచి సమర్పణ చేసుకుంటూ వచ్చింది. 2వ అధ్యాయము ఇక్కడ 10వ వచనము 11వ వచనము మనం చదువుకుంటే అర్థమవుతుంది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. కాబట్టి రూతమ్మ ఇక్కడ మంచి సమర్పణ కలిగినదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తన భర్త చనిపోయినాక యవన కాలంలో ఉన్నటువంటి ఆమె తన అత్తకు ఎంతో సేవ చేస్తూ వచ్చింది, ఎంతో ఆమెను పోషిస్తూ, లేకపోతే ఆమెను ఎంతో ఆదరిస్తూ, ఎంతో ధైర్యపరుస్తూ, ఆమెకు ఒక మార్గదర్శకురాలు, లేకపోతే ఆమెను నడిపించే వ్యక్తిగా ఆమెను బ్రతకడానికి గల కారణము ఇక్కడ మనకు రూతులే అని కనిపిస్తుంది. అందుకని బోయే చెప్తా ఉన్నాడు ఏమనంటే, నీ యొక్క భర్త మరణమైనాక, అందుకని ఇక్కడ అంటుంది కదమ్మా చూడండి, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేది. నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చావు. ఇదంతటి కారణం ఏందనంటే అన్ని విడిచిపెట్టి మరి నయోమిని వెంబడించడానికి గల కారణం ఏందంటే దేవుణ్ణి బట్టి. ఇస్రాయేలీల దేవుడే గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని సంపూర్ణమైన విశ్వాసము ఆయా మరి రూతమ్మ కలిగింది. కాబట్టి తన అత్తకు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే సేవ చేస్తూ వచ్చింది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కాబట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, పరిచర్యను మరచుటకు, పనిని మరచుటకు, లేకపోతే సమర్పణను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి రూతు జీవితంలో ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అనే నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసం, మంచి సమర్పణ కలిగినదిగా ఉంటుంది. కష్టపడి ఆమె పని చేసినట్లుగా, లేకపోతే సమస్తమును విడిచిపెట్టి తన అత్తను వెంబడించినట్లుగా మనకు కనిపిస్తా వస్తుంది. ఇంకా ముందుకు చూస్తే ఏమున్నదంటే, ఆమె మంచి విధేయత పర్వాలుగా ఉన్నది. చూడండి 3వ అధ్యాయము 5-6 వచనాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇదే రూతు గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి రూతు నయంతో చెప్తుంది, వాళ్ళ అత్తమ్మతో ఏమనంటే, నువ్వు సెలవిచ్చిందంతా చేస్తా, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లే చేస్తా. మంచి విధేయత పర్వాలుగా మనకు రూతమ్మ కనిపిస్తుంది. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, అందుకని 6వ వచనం ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసాను. అత్త ఏదైతే ఆజ్ఞాపిస్తుందో అదంతా చేసాను. మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఎవరంటే నోవాహు. అందుకనే అక్కడ 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంటది, నోవాహు అట్లు చేసాను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసాను అని ఉంటది. కాబట్టి యావత్తు చేసినటువంటి వ్యక్తి మేలు పొందినవాడుగా, జలప్రలయం నుంచి తప్పించబడ్డవాడుగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా రూతమ్మ ఏం చేస్తుందో అంటే, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు ఆమె చేస్తూ వచ్చింది. కాబట్టి
రూతమ్మ మంచి విధేయత పరురాలుగా కనిపిస్తుంది, విధేయతరాలుగా కనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు గొప్పవాడు, దేవుణ్ణి ఆమె ఎంతైనా సమర్పించుకోవడానికి, లేకపోతే ఎంతైనా కష్టపడడానికి, వ్యయం చేసుకోవడానికి, వ్యయపరచబడడానికి, లేకపోతే ఇక్కడ చూస్తే మంచి విధేయత చూపించడానికి ఆమె పూనుకొనుంది. ఎందుకంటే కారణం ఒక్కటే, ఎందుకంటే దేవుడు గొప్పవాడు, నాకు దేవుడు దొరికిండు, నా జీవితంలో నిజ దేవుణ్ణి నేను నాకు దొరికాడు. సమర్పణ కలిగిగా జన్మభూమిని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, ఆమె ద్వారా ఎలాంటి లాభం లేకపోయినా, తన తోడి కోడలు ఆ మరి ఇంటికి వెళ్లిపోయినా సుఖాన్ని ఆశించి, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఆమె వెళ్ళినప్పటికీ నేను మాత్రము వెళ్ళలే. ఎందుకనంటే దేవుడు గొప్పవాడు, దేవుడు నామాన్ని బట్టి ఆమె తన అత్తకు ఆ ప్రేమ చూపిస్తూ ఆమెకు పని చేస్తూ వచ్చింది, లేకపోతే పరిచర్య చేస్తూ వచ్చింది. దేవుడు ఆమెను విడిచిపెట్టలే. మన జీవితంలో కూడా మనం చేసే ఏ పనైనా, లేకపోతే ఏ పనైనా, లేకపోతే ఉదయకాలం లేచి ప్రార్థించే ప్రార్థన అయినా దేవుడు మనకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమానికి ఏమైతుంది కారణమైతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రూతును దేవుడు విడిచిపెట్టలే. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కాడు. మనం చేసిన దానికి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు దేవుడు ప్రతిఫలం దయచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కువగా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు, లేకపోతే దానికి ప్రతిఫలం దయచేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ 2వ అధ్యాయము ఇదే రూతు గ్రంథము 4వ వచనంలో చూడండి, ఆ మంచి వ్యక్తిని దేవుడు తన ముందుకు తీసుకుని వచ్చాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక నేను ఆ కాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిది. కారణం ఆమె ఆయన ఈ బోయజు విషయంలో చూస్తే ఆ బోయజు దేవుని మనసు కలిగిన వాడు, దేవుని ఆలోచనలు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకని యెషయా గ్రంథం 26:3 మనం చూస్తాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలైనగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి బోయజు. ఈ బోయజు మంచి ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, అంత మాత్రమే కాదు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మనసు కలిగిన వాడు, దేవుని ఆలోచనలు తన మనసులో ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు, చేనుకోయి వారితో యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయి వారితో చెప్తున్నాడు. తన చేను కోసే వారితో అతని లోపల ఉన్నదే మనుషులు మాట్లాడతారు కదమ్మా, లోపల ఏది ఉంటుందో అదే మనుషుడు మాట్లాడదు. కాబట్టి తన మనసులో ఏముందంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యెహోవా మీకు తోడై అని చేనుకోయి వారితో అతడు చెప్తా వస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది, అతడు దేవుణ్ణి ఆ నిజ దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు. అందుకనే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివని ఆ వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె కూతురు. అంటే దేవునిపై ఆయన అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఆమె ముందుకు తీసుకొచ్చాడు. రూతు చేసినటువంటి పనికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ప్రతిఫలంగా మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆలోచనలు, దేవుని మనసు కలిగి, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిని ఆమెకు భర్తగా దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. అందుకనే బోయజు చక్కటి నీతి పరుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రూతమ్మ ఆమె కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చాడంటే అందుకని ఒక మాట మాట్లాడదు చూడండి, 13వ వచనం చూడండి, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరేలే అతడు విడిపించవచ్చును, నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను. అవకాశం ఉంది కదా అని అతడు తప్పు చేయలే, పాపం చేయలే. కాబట్టి ఆయన ఇష్టపల్లే నిన్ను పెళ్లి చేసుకున్నాకనే ఊరి సమక్షం ఎదుట, పెద్దల ఎదుట, అందరి ఎదుట
నేను నిన్ను పెళ్లి చేసుకున్నాం కానీ నీకు బంధువుని ధర్మం చెప్తాను, లేకపోతే నీతో సంసారం చేస్తానని అతడు నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. రూతమ్మ ఒక విషయంలో నీతిమంతురాలుగా కనిపిస్తుంది, అంతకంటే నీతిమంతుడుగా బోయజ్ మనకు కనిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధత, తన పరిశుద్ధతను కాపాడుకున్న వాడుగా కనిపిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన కూడా ఇశ్రాయేలు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసమై తన ఆలోచనలు దేవుడు కలిగిన దేవుని ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు పాపం చేయడానికి ఇష్టపడలే, అవకాశం ఉంది కదా అని పొరపాటు చేయడానికి అతడు ఇష్టపడలే. అందుకని బోయజ్ నీతిమంతుడు, పరిశుద్ధుడు అని చెప్పొచ్చు. దేవుని మనసు కలిగిన వాడు, దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని దేవుడు ఆ రూతమ్మకు తీసుకుని వచ్చాడు. ఇంకా ఏం కావాలమ్మా? అందుకని ఆయన ఆమె ఏం చేయబడ్డది, ఆ 4వ అధ్యాయంలో 13వ వచనం, కాబట్టి బోయజ్ రూతును పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనక ఆమె కుమారుని కనెను. కాబట్టి ఇక్కడ రూతమ్మ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా ఆ మంచి మంచి కుటుంబం, లేకపోతే ఆమె కంటే నీతిమంతుని దేవుడు ఆమెకు దయచేసినట్లుగా, మంచి వంశములో మంచి కుటుంబంలో దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా, అంత మాత్రమే కాదు మత్తయి సువార్తలు ఇంకొక మాట మనం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామమ్మా. మాటలను మనకు తెలుసు, అయినప్పటికీ ప్రభు మనకు సహాయం చేయను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఇక్కడ ఈ రూతమ్మను ఏ స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు చూడండి, 5వ వచనం. నయసోను, ఒక మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, నయసోను షెల్మానును కనెను, షెల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. కిందికి వస్తే ఇట్లా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అని ఈ రీతిగా చూస్తే, ఈ యొక్క వంశంలో నుంచే సర్వలోక సృష్టికర్త ఆమె గర్భంలో నుంచే ఈ భూలోకంలో అవతరించినట్లుగా ఆ మనకు కనిపిస్తుంది. కాబట్టి అంత ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు ఆమెను తీసుకుని రావడానికి, నీతిమంతుల పట్టికలో ఆమెను చేర్చడానికి గల కారణం, ఆమె దేవునిపై విశ్వాసం ఉంచింది, ఆ దేవుని ప్రేమను బట్టి, ఆ దేవుని నామాన్ని బట్టి ఆమె ప్రేమ చూపిస్తూ పోషకురాలుగా లేకపోతే సమర్పించుకుంది తనను తాను. అందుకనే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, ఒకరి తర్వాత ఒకరము ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేస్తాం.